ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆల్మోస్ట్ ఒక 49 అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ వివరాలు మీకు సీఎంఓ వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. మిగతా విషయాలని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక డిఏ ఇవ్వడం కూడా జరిగింది, డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. సంవత్సరానికి 2 డిఏ సహజంగా ఇచ్చేది, ఒక డిఏ శాంక్షన్ చేయాల్సిన అక్కడుంది, ఆ డిఏ ఇచ్చేసారు. తర్వాత నూతనంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో చాలా పటిష్టంగా, భవిష్యత్తులో కూడా ఎటువంటి తలనొప్పులు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చినాయి. తద్వారా అతి తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం దేశం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం కూడా దెబ్బతింటున్నది, కానీ నెగిటివ్గా పోతలేదు, మైనస్లో పోతలేదు. అంటే నెగిటివ్ పాజిటివ్ ఎట్లా లెక్క పెడతారంటే, ఆర్థిక విషయానికి వస్తే గత సంవత్సరం మనకు వచ్చినటువంటి ప్రభుత్వానికి సమకూరినటువంటి ఆదాయం కంటే ఈ సంవత్సరం తగ్గితే అది నెగిటివ్ క్యారెక్టర్ కింద లెక్క పెడతారు. తగ్గకుండా ఉండి ఏ కొంచెం పెరుగుదల ఉన్నా పాజిటివ్ క్యారెక్టర్ కింద లెక్క పెడతారు. ఆర్థిక పరంగా చూసినప్పుడు ఆ విధమైన లెక్కలు తీసుకుంటారు. మనం 21% లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్నాం, అది మీ అందరికి తెలిసినటువంటిదే. ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 5% ఉన్నాం మనం, చాలా తగ్గిపోయినాం. 16% తగ్గింది గతం కంటే. అది చూస్తాం కొద్దీ మైనస్ పోతలేము, నెగిటివ్ వస్తలేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒకటి మైనస్లో పోయినాం మనం, ఒక 2 నెలల 3 నెలల వరకు. మొన్న ఈ పండుగల సందర్భంగా కొంచెం కొనుగోళ్లు మెరుగై కొంచెం దాంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వచ్చినాం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆల్సో ఎక్సైజ్లో ఈ మధ్య కొత్త పాలసీ పెట్టి షాప్లో చేస్తే 975 కోట్లు దాదాపు ఆదాయం సమకూరింది. అది కొంత కలిసి వచ్చినటువంటి అంశం మనకు, అక్కడ కొంత డబ్బు వచ్చింది ప్రభుత్వానికి. ఏమైనప్పటికీ నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బేసి జాలకపోకుండా బడ్జెట్ కూడా నేనే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చాలా చాలా స్పష్టంగా దాదాపు 2 గంటల పాటు స్పష్టంగా వివరించి ప్రజలకు చెప్పడం జరిగింది, ప్రభుత్వ శాఖలకు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో రాష్ట్రాన్ని అత్యంత జాగరూకతతో బడ్జెట్ బుక్లోనే మేము ప్రింట్ కూడా చేసినాం, మేమేమి దాచుకోలేదు, ప్రజల ముందే పెట్టినాం. చాలా ఎంత కేర్ తీసుకొని అంత కేర్ తీసుకొని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంక్షేమాన్ని ఒక రకంగా చెప్పాలంటే మేము అసలు టచ్ చేయని కలపనే ఉండదు. ఇంచుమించుగా ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ వచ్చే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేసుకున్నాం. సమైక్య రాష్ట్రంలో అనేక బాధలు అనుభవించి ఆత్మహత్యలు చేసుకొని వలసలు పోయి చాలా చాలా కుదేలైనటువంటి పరిస్థితి. రాష్ట్రం స్థిమిత పడాలి, పటిష్టంగా ముందుకు జరగాలి. ఈరోజు మనం ఉన్నాం, రేపు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రజలు ఉంటారు, అది రియాలిటీ. దానికి దెబ్బ తినకూడదు. వ్యక్తిగా నేనుగా చాలా తపనబడి చావు అంచుల దాకా వెళ్ళి కూడా ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం, ఇది అందరికీ తెలుసు. చరిత్ర ఎవరు చెరిపేయలేనటువంటిది. నేను అమితంగా ప్రేమించేది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కష్టం నష్టం రానియవద్దనేదే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ఉద్దేశాలు మాకుండవు. ఒక కులమో మతమో జాతి అనకుండా అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం ఒక ప్రభుత్వంగా. అది కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి టర్మ్లో మేము 63 ఎమ్మెల్యేలతో కలిస్తే ఇంకొక 25 మంది ఎమ్మెల్యేలను జోడించి 3/4 మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గెలిపించింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలలో 32 జిల్లా పరిషత్తులు మమ్మల్ని గెలిపించారు.
ఈ మధ్య ఒక ఉప ఎన్నిక జరిగితే మంచి బ్రహ్మాండమైన మేయాటితోని మళ్లీ ప్రజలు తమ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఇటువంటి తరుణంలో ఏ నిర్ణయం మేము చేసినా 100% రాష్ట్ర భవిష్యత్తును ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తాం తప్ప వేరే ఉద్దేశం మాకు ఉండదు, ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ దృష్ట్యా నేను గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి లోతైనటువంటి దీర్ఘమైనటువంటి అనుభవం దృష్ట్యా తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని పూర్తిగా భావించినాం. అందుకోసం గాను 1,100 బస్సులకు ప్రైవేటు వాళ్లకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ విధంగా 5,100 రూట్లు బస్సులకు పర్మిట్లు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఇది ఎందుకంటే దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఆర్టీసీ వాళ్ళు అనాలోచితంగా అర్ధరహితంగా ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పోయినారు, అంతులేని కోరికలు పెట్టి సమ్మెకు పోయినారు. ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి అనే డిమాండ్ ఇచ్చుకొని పోయినారు. కేబినెట్లో దాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసినాం. అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుంది, చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదు అని నిర్ద్వంద్వంగా ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్నది. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, కేబినెట్ డెసిషన్. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అట్ ది సేమ్ టైం 5,100 బస్సులకు రూట్లకు ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఒక లెవెల్ ప్లే ఉండాలి, ఈ బ్లాక్మెయిల్ విధానం ఉండకూడదు. భవిష్యత్తులో స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదు, మన రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదు. దానికోసం నిర్ణయం తీసుకున్నాం. ఎందుకోసం అంటే 3,000 బస్సులు ఆర్టీసీ నడుపుతున్న బస్సులలో ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ ఫిగర్ ఏంటంటే వాళ్ళు నడుపుతున్న సర్వీసులు 10,400. ఇందులో 2,100 బస్సులు ఆల్రెడీ ప్రైవేట్ హైర్ తీసుకున్న బస్సులు ఉన్నాయి ఈ 10,400లో. మిగిలినటువంటివి 8,300. ఈ 8,300 బస్సులలో 2,609 బస్సులు ఆల్రెడీ ఖండం అయిపోయినాయి. వాటిని నడపకూడదు, వాస్తవానికి ఖండమైనవి, వాటిని తీసేసి రీప్లేస్ చేయాలి. ఇంకొక 3-4 నెలల్లో మరొక 4,500 బస్సులు కూడా ఖండం కాబోతున్నాయి. అంటే ఖండమైనటువంటి 3,000 బస్సులు ప్లస్ 2,100 ఆల్రెడీ ఆర్టీసీ దగ్గర ప్రైవేట్ హైర్లో ఉన్నవి, వీటిని కలిపి 5,100 బస్సులు ప్రైవేట్ వాళ్ళకి పర్మిట్లు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కొనగలిగిన పరిస్థితులు లేదు, ఆల్రెడీ 2,100 ఉన్నాయి, కొత్తగా ప్రైవేట్ ఇస్తున్నటువంటి 3,000 అన్ని కలిపితే 5,100 అవుతుంది. ఎందుకంటే ఖండమైన బస్సుల ప్లేస్లో ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, వాళ్ళు లాస్లో ఉన్నారు. అందువల్ల తప్పనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, నడపగలిగే పరిస్థితి లేదు, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సమ్మెకు వెళ్ళినారు, వెళ్ళవద్దని చెప్పి మేము చెప్పినాం. ప్రభుత్వం కమిటీ నియమించింది, కమిటీ నియమించి చర్చలు జరపమన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మధ్యలో వెళ్ళకూడదు సమ్మెకు, వాళ్ళు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి లేబర్ జాయింట్ కమిషనర్ ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసినారు. వాస్తవానికి ఒకసారి ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ అయిపోతే అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ అయింది, దాన్ని మేము కోర్టు కూడా సమర్పించినాం. అయితే ఏమైందంటే ఇది చాలా కఠినమైన చట్టం, ఎవరో ఏదో ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరు కానీ రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటంటే ఇల్లీగల్ స్ట్రైక్ అని ఒకసారి డిక్లేర్ అయితే ఎంప్లాయీకి ఎంప్లాయర్కు అంటే యాజమాన్యానికి ఉద్యోగస్తులకు సంబంధాలు కట్, ఆ తర్వాత మిగిలేదు ఇంకా. అంటే సంస్థ ఏ నిర్ణయమైన తీసుకోవచ్చు, ముందు పోవచ్చు. ఈ డోలాయమైన పరిస్థితి కూడా వచ్చి పడ్డది. కార్మికులందరూ కూడా నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సుమారుగా 49,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయ్యి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల పాటలు పట్టుకొని కొన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంకో 9 రోజులు 6 రోజులు ఏదో కార్యాచరణను ప్రకటించింది. అది కూడా అర్ధరహితమైనటువంటిది, పనికొచ్చేటువంటిది కాదు. ఇది కార్మికుల శ్రేయస్సును కానీ
సంస్థ మనుగడను కానీ దృష్టిలో పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు, కాజాలదు కూడా. అసలే కుదేలైపోయి ఉన్న సంస్థ పండగ సందర్భంలో రావాల్సిన అదనపు ఆదాయాన్ని కోల్పోయి పనికి మాలినటువంటి డిమాండ్లు పెట్టుకొని ఇక్కడ దేశంలో జరగనటువంటి డిమాండ్ పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. దీనికి గాను ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఎవరు ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో. తీరా ప్రజలకు అసౌకర్యం రావద్దు. ఈ సమ్మెలు జరపడం కూడా ఎట్లా తయారైపోయిందంటే విద్యార్థుల పరీక్షల టైంలో లేదు పండగల టైంలో చాలా డెలికేట్ టైమ్స్లో ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ లాగా తయారైంది. ఇది నివారించబడాలి. దేశంలో చాలా రాష్ట్రాలు చేసినాయి. ఈరోజు బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు. ఉన్న చోట కేవలం వందల సంఖ్యలో బస్సులు ఉంది. అయితే బెస్ట్ మోడల్ మేము ఎగ్జామిన్ చేస్తే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది. మొత్తం అంత ప్రైవేట్ కూడా ఇవ్వలేం, వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ బ్లాక్మెయిల్ చేయకూడదంటే ఖచ్చితంగా ఆర్టీసీ మనగడలో ఉండాలి. ఆర్టీసీ ఉండాలి, ప్రైవేట్ ప్లేయర్ కూడా ఉండాలి, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అయితే దాని ప్రకారంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ని తెచ్చింది. ఈ యాక్ట్లో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చింది. ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఇవ్వవచ్చు, ఎన్నైనా ఇవ్వవచ్చు. హెల్దీ కాంపిటీషన్ పెంచాలా, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెంచాలా, మంచి సేఫ్టీ ప్రయాణికులకు రావాలా, మంచి సదుపాయాలు రావాలని చెప్పినారు. ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు దీంట్లో కూడా ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా క్వశ్చన్ కూడా చేయగలరు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన యాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి నోటిఫై కూడా చేశారు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ టుడే. కాబట్టి ఆ ప్రకారంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి ఇప్పుడు ఆర్టీసీకి. అయితే వాళ్ళ పిల్లలను కలిగి ఉన్నారు, 49,000 మంది ఉన్నారు. మేము వాళ్ళ ఎడల అంత కఠినంగా లేము. ఎందుకంటే మేము ఎవరి ఎడల కూడా అక్కడ లేము, ఉండవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అందరికీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తారు. మేము చిరు ఉద్యోగులను, వల్నరేబుల్గా ఉన్న వాళ్ళను ఏ విధంగా ఆదుకున్నాం, మాకు చరిత్ర ఉంది. ఎంత పెంచినాం, చరిత్ర ఉంది. ఇదే ఆర్టీసీ కార్మికులకు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల వ్యవధిలో 67% జీతాలు పెంచినటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. 67% శాలరీ వీళ్ళకి ఇంక్రీజ్ చేసినాం. అదేవిధంగా 4,760 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ కూడా చేసినాం, అందరికి చేసినట్టే. అదేవిధంగా మీకు ఇవి ఇచ్చిన కాకపోతే ఇచ్చేయండి, ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు 52% పెంచినాం. విఆర్ఎస్ 64.61% పెంచినాం. విఏఓ 333% పెంచినాం. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ 73% పెంచినాం. ప్రజల కడుపులు నింపినాం, కార్మికుల కడుపులు నింపినాం తప్ప ఎవరో పొట్ట మేము కొట్టలేదు, కొట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 55.83% పెంచినాం. ఇట్లా 23 కేటగిరీల ఉద్యోగులకు, వివిధ రకాల ఉద్యోగులకు రకరకాలకు పెంచిన వివరాలను మీకు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, హోంగార్డులకు కావచ్చు, పోలీస్ వారు ఎవరికి వీరికి వారికి అనకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలనే ప్రయత్నం మేము చేసినాం తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందిని అన్యాయం చేయలే, చేసే అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా పేద ప్రజలకు కూడా సంక్షేమ రంగంలో అన్పారలెల్డ్గా ఇతరులు ఎవరు కనీసం మాకు సమీపంలో లేని విధంగా సంక్షేమం తీసుకొని పోతూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా పెంచినాం, బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించగలిగినాం. రైతుల యొక్క బాధలు కొంత పొడగొట్టగలిగినాం. రైతుల ఆత్మహత్యలు కంప్లీట్గా తగ్గించగలిగినాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం అవలంబించినటువంటి మంచి విధానాల వల్ల జరిగిన. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో 49,000 మంది ఉన్నారు. ఎవరు పొట్టగొట్టే ఉద్దేశం మాకు లేదు, ఎవరు నష్టపరిచే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు రోడ్డు మీద పడాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి అని మేము కోరుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే అని మేము భావిస్తూ ఉన్నాం. మీరు యూనియన్ల మాయలో పడి మీ బ్రతుకులు ఆగం చేసుకోవద్దు. మీ
నాయకునిగా మీ సోదరునిగా రాష్ట్ర అధినేతగా నేను చెప్తా ఉన్నా, మీరేదో కష్టాల పాలు కావాలా, మీరు అన్నం లేకుండా కావాలా అనే ఉద్దేశం మాకు లేదు. కఠినంగా మిమ్మల్ని అణిచివేయాలి ఆ దురుద్దేశం మాకు లేదు. మీరందరూ బాగుండాలి. ఆర్టీసీ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఏదో యూనియన్ల మాయలో పడి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగస్తులకు నేను ప్రభుత్వ పక్షాన ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. 5 నవంబర్ లోపు అంటే 3 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం అర్ధరాత్రి వరకు మీరు బేషరతుగా మీ డ్యూటీలో చేరవచ్చు. చేరితే మీకు రక్షణ ఉంటుంది, అన్ని రకాలుగా మీ భవిష్యత్తు ఉంటుంది. లేదు మేము చెడగొట్టుకుంటాం, మేము ఎట్లే పోతాం అంటే మీ ఇష్టం. అది దానికి ప్రభుత్వం చేయగలిగింది లేదు. మేము బుల్డోజ్ చేస్తలేము ఇక్కడ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మెరుగైన రవాణా సదుపాయం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి. స్టేట్ యొక్క ఇమేజ్ పెరగాల. ఇప్పుడు ఈ రోజు వలన దిగితే ఇక్కడ ఏమందండి, ఏమైందండి, ఇంత అధ్వానం ఉంటుందా, బస్సులు నడపలేరా అని ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటిదాకా సహించినాం, చూసినాం, కాబట్టి ఇక నుంచి దీన్ని సహించే పరిస్థితి లేదు. 2వ పాయింట్ నేను చెప్తా ఉన్నాను. కొంతమందికి అప్రిహెన్షన్స్ ఉంటుంది, అనుమానాలు ఉంటాయి. డెఫినెట్గా ఈ ప్రైవేట్ బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచడానికి లేదు. దీనికి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించేటువంటి కమిషన్ ఉంటుంది. వీళ్ళు బస్ ఫేర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పెంచేదానికి ఉండదు. ఆ నియంత్రణలో వీళ్ళు ఉంటారు. 1. 2, పాస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 100% అందరికి కూడా పాసులు ఇవ్వబడతాయి. జర్నలిస్టులకు ఇచ్చే పాస్ కావచ్చు, విద్యార్థులకు ఇచ్చేది కావచ్చు, టీఎన్జీఓలకు ఇచ్చేది కావచ్చు, వికలాంగులకు ఇచ్చేది కావచ్చు. ఈరోజు ఏ పాసులు అయితే అమల్లో ఉన్నాయో అన్ని పాసెస్ కూడా డెఫినెట్గా అమల్లో ఉంటాయి. ఎవ్వరు కూడా ప్రజలు దాని గురించి భయపడాల్సిందో బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా హానర్ చేయబడతాయి. యథావిధిగా వాటిని కూడా కొనసాగిస్తుంది ప్రభుత్వం. కేవలం ఆరోగ్యకరమైన పోటీ, హెల్దీ కాంపిటీషన్ ద్వారా విస్తృతమైన మెరుగైనటువంటి రవాణా సదుపాయం ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. కార్మికులు పునరాలోచించుకొని యూనియన్ల మాయలో నుంచి బయటపడి వస్తే తప్పకుండా వారి కుటుంబాలను కాపాడతాం, వారి ఉద్యోగాలకు కూడా కొంత రక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము చేసుకోము అంటే ఇంకా ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని జర్నలిస్టుగా మీరు కూడా సమర్థిస్తారని అనుకుంటా ఉన్నా. మేము బుల్డోజ్ చేస్తలేము ఇక్కడ. మేము ప్రైవేట్ రూట్ ఇచ్చినా అదొక ఆస్పెక్ట్, గవర్నమెంట్ పాలసీ డెసిషన్. అది మాకు కేంద్రం యాక్ట్ ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని వినియోగించి ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయం పోవాలా, ఈ యూనియన్ల బెదిరింపు లాంటివి హ్యాంపర్ చేయకూడదు సొసైటీని అనే ఉద్దేశంతో ఇస్తూ ఉన్నాం. అప్పుడు లెవెల్ ప్లే ఉంటుంది. మేము పూర్తిగా ప్రైవేట్ కూడా ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వయా మీడియాగా ఒక మంచి సొల్యూషన్ ఈరోజు ఆలోచించి తీసుకున్నాం, చాలా లోతుగా చర్చించినాం. కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తమ భవిష్యత్తును కాపాడుకోవాలి. డెఫినెట్గా గవర్నమెంట్ చెప్పినట్టు యాజమాన్యం అదుపాజ్ఞలలో పనిచేసినట్టయితే ఉన్నటువంటి ఆర్టీసీ కూడా మంచి లాభాల్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు బయట. మంచి లాభాలు వచ్చేటువంటి రూట్లు ప్రైవేటులకు ఇచ్చి వీళ్ళని నష్టపరచాలని చెప్తా ఉన్నారు. అట్లా ఇవ్వం. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. లాభాలు వచ్చే రూట్లే ఆర్టీసీకి ఉంచుతాం. కఠినమైన పల్లె వెలుగు బస్సులని ప్రైవేట్కి ఇస్తాం. ఎక్కడికి వీళ్ళు నష్టం వస్తుందనుకుంటారో అట్లాంటివి ఇస్తాం. తమాషా ఏంటంటే చాలా యూనియన్లు, ప్రైవేట్ బస్ కంపెనీ యూనియన్లు మాకు లెటర్స్ ఇచ్చినారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక యూనియన్ వాళ్ళు ఇచ్చినారు. ఆర్టీసీకి అనెకనామికల్ అంటే నష్టదాయకంగా ఉన్న రూట్లు మాకు ఇవ్వండి, మేము నడుపుతామని చెప్పినారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చే రూట్లే మాకు ఇవ్వండి, మేము నడుపుతామని చెప్పినారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని నష్టపరిచే ఉద్దేశం కానీ, మొత్తం నిర్మూలించే ఉద్దేశం కానీ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికులు తమ జీవితాలను, తమ కుటుంబాలను బజారు నెయ్యొద్దు. ఇంకా జరిగేదే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేయమనేది ఎవరు చెప్పలేరు. ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టీసీని ఒకవేళ విలీనం చేస్తే అది అంతటితో ఆగేది కాదు. మనకు దాదాపు ఇంకా 91 కార్పొరేషన్లని చిన్నవి పెద్దవని కలిపితే వాళ్ళందరూ కూడా మమ్మల్ని విలీనం చేయమంటారు. చేయమంటే మేము నిరాకరించలేని పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు. ఇవే కోర్టులు మమ్మల్ని ప్రశ్నిస్తాయి.
నువ్వు ఆర్టీసీని ఎందుకు చేసినావు, నీళ్ళని ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అది జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్ టాస్క్. అది నిర్ద్వంద్వంగా కేబినెట్ దాన్ని తోసిపుచ్చింది. ఇంకా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా దాన్ని మార్చలేరు. ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రిగా నేను కూడా మార్చలేను, బికాస్ ఇట్ ఇస్ ఏ సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కేబినెట్. టుడే కేబినెట్ మేము బాగా లోతుగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేబినెట్ డెసిషన్, ఈ డెసిషన్లో మార్పు ఉండదు, పర్మిట్లు ఇచ్చే విధానంలో కూడా మార్పు ఉండదు. ఫైనల్గా నేను కార్మికులకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, మీకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఇచ్చినప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, మీ కుటుంబాలను బజారును వేయొద్దు. ఒకవేళ ఈ మూడు రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు జాయిన్ కనుక మీరు కాకపోతే, కార్మికులు కాకుండా ఉంటే, మిగతా 5000 రూట్లను కూడా ప్రైవేట్గా ఇచ్చేస్తాం, అందులో ఏం సందేహం కూడా అవసరం లేదు. వీఆర్ ప్రిపేర్డ్, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో జరగాల్సిందే, ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ఇదంతా పోవాల్సిందే, తప్పదు. మేము రాజ్య నిర్వహణలో ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది, సహజమైన విషయం. దానికి భయపడటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు, రెడీగా ఉన్నాం. ఎందుకంటే రవాణాకు జరపడానికి కూడా ప్రైవేట్ ఆపరేటర్ సిద్ధంగా ఉన్నారు. ఏతావాత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత ఏంటంటే, ప్రైవేటు వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా బస్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉండి వాళ్ళు పనిచేసే అవసరం ఉంటుంది. అది మాకు కంట్రోల్ ఉంది, నంబర్ వన్. ఆ విధానం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది, బెంగాల్లో ఉంది, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది. ఆ మోడల్స్ కూడా తెప్పించినాం, ఆ ప్రకారం వాళ్ళు ఇబ్బడి ముబ్బడికి పెంచరు. ఇక పోతే ఏంటిది, ప్రజలకు ఎప్పుడు పడితే అప్పుడు ఇన్కన్వీనియన్స్ రాకుండా, పండగల సందర్భంలో, విద్యార్థుల పరీక్షల సందర్భంలో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలంటే, నగరంలో ముఖ్యమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఈ తరుణంలో సిటీ ఇమేజ్ కూడా దెబ్బ కూడా తిరగకూడదంటే, యథావిధిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచాలి. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచడానికి తీసుకున్న నిర్ణయమే ఈ 50-50 లెవెల్ పే విధానం. ఇది కేంద్ర చట్టం ఇదే చెప్తా ఉంది, ఆ చట్టం ప్రకారమే ఈ పర్మిట్లు ఇస్తూ ఉన్నాం. ఈ పర్మిట్ 5100 ఇచ్చేది కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం వెనక్కి తీసుకోం, అది ఎట్లా ఉంటుంది. మీరు జాయిన్ అయితే మీకు ఆ రూట్లు ఉంటుంది, మీరు జాయిన్ కాని పక్షంలో 5వ తేదీ అర్ధరాత్రి వరకు చూసిన తర్వాత డెఫినెట్గా మిగిలిన 5000 కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వానికి తప్పు, అవకాశం ఇచ్చినా మీరు జాయిన్ కాకపోతే, వినియోగించుకోకపోతే అది మీ మీద నా భారం ఉంటుంది. మరొక్కసారి ఆర్టీసీ కార్మికుల యొక్క కుటుంబాలకు, వారి బంధువులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని చేజార్చుకోవద్దు. ఆ ప్రకారంగా వచ్చినట్టయితే మీకు రక్షణ ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ముందుకు పోతాం, ఆ విధంగా వాళ్ళని కాపాడతాం అని మనవి చేస్తూ థ్యాంక్ యూ.